హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బసుమతీస్ బ్లాగ్స్. చిరోటి రవ్వతో ఆలు పరోటా చేశానని షార్ట్ వీడియోలో పెట్టాను కదా, అప్పుడు వీడియో షూట్ చేసినది. తర్వాత ఇది వచ్చేసి చిరోటి రవ్వతోనే చపాతి పిండి లాగా తడిపి ఫ్రిడ్జ్లో పెట్టి 2 డేస్ తర్వాత పూరీలు చేశాను. సో ఇది కూడా 2 వీడియోలు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే చిరోటి రవ్వ పురుగు పడుతుందని కేవలము దాన్ని జల్లడబట్టేసి నీట్గా పురుగు అంతా తీసేసి తడిపి పెట్టుకున్నాను. అంతే తప్ప చిరోటి రవ్వతో ఇంత రిస్కీగా ఆలు పరోటా చేయాలనే ఉద్దేశం కాదు. వేస్ట్ ఏది చేయం కదండి. ఎవరైనా రేపు భక్షాలు చేసుకుంటారు మా వైపు, పేని రవ్వ అంటారు దీన్ని, భక్షాల రవ్వ అంటారు, కజకాయల రవ్వ అంటారు. తర్వాత ఇంతే, ఈ 3 పేర్లు ఉన్నాయి దీనికి. ఇంకా కర్ణాటక వాళ్ళు చిరోటి రవ్వ అంటారు. ఆల్రెడీ చిరోటి రవ్వతో చపాతీలు చూపించాను మీకు ఎలా చేసుకోవాలి అని కిట్టి ఫ్రెండ్ వల్ల. సో ఇంకా నేను ఎప్పుడు గోధుమ పిండిని ఇలాగే కదా, ఆలు పరోటా కూడా ఇలాగే తడిపి చిరోటి రవ్వలాగే చేసుకుంటా. అది ఇంకా సరే ఒకసారి చేసేద్దామని చేశానండి. అంతే, ఈ ఎండాకాలం ఇంత కష్టపడి నాకు చేయాల్సిన అవసరం లేదు. ఏది వేస్ట్ చేయకుండా వీడియోలో నేను చేసే ప్రతి పని మీకు చూపిస్తున్నాను. అంతే తప్ప ఇంకా నేనేమి వీడియోస్ కోసము వీడియోస్ చేయట్లేదు. నేను లైక్ చేయమని అడగాలి అని మన సబ్స్క్రైబరు చెప్పారు, మా పాప కూడా చెప్పింది. చాలామంది అమ్మ మర్చిపోతారు లైక్ కొట్టడము చూసిన తర్వాత, ఒకసారి నువ్వు గుర్తు చేస్తేనే వాళ్ళకు గుర్తుంటుంది అని. సో కంపల్సరీ మ్యాక్సిమం ట్రై చేస్తా, లాస్ట్లో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని. అది చాలాసార్లు సబ్స్క్రైబర్ చెప్పటం వల్ల నేను చెప్తున్నాను. నేను ఎందుకు ఆ మాట అడగట్లేదంటే, లైక్ చేయమని చాలామంది అడుగుతుంటారు కదా, ఏముండదు వీడియోలో కొన్నిసార్లు లైక్ చేయండి అంటే మనసులో అనుకుంటా దీంట్లో ఏముందని నేను లైక్ చేయనీకా అనేసి అట్లా అనుకుంటాను అన్నమాట. అట్లా నా వీడియోని చూసి ఎవరైనా అనుకుంటారేమో ఒక భయం అన్నమాట. సో ఈరోజు నుండి ప్రతి వీడియోకు నేను అడగను, నాకు నచ్చిన వీడియో ఇది లైక్ చేయాల్సిన వీడియో అని మాత్రమే అడుగుతా. ఎందుకంటే ప్రతి వీడియోలో నేను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా. ప్రతి వీడియో జనాలకు నచ్చితే లైక్ చేయి అని చెప్పనక్కర్లేదు. లైక్ చేయమని అంటే వాళ్ళే చేస్తారు. సో ఆలు పరోటాకు పిరిపిరి మసాలా వేస్తానండి. నేను ఇది బెంగళూరులో ఉన్నప్పటి నుండి వేస్తున్నాను. ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, మా పిల్లలకు స్కూల్ నుండి రాగానే ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసి ఇచ్చి, నేను అప్పట్లో ఇంట్లోనే నేను ఆలు కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేదాన్ని. కార్న్ఫ్లోర్ అప్లై చేసి కొంచెం సాల్ట్ వేసి మా కజిన్ చూపిస్తే. సో ఇక్కడికి వచ్చినప్పటి నుండి అంత రిస్కీ పనులు చేయట్లేదు. నేను రెడీమేడ్వి తెచ్చుకొని పిరిపిరి మసాలా వేసేస్తాను. ఇంకా నేను ఆ పిరిపిరి మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్కి అనేది సూపర్ బజార్లో చూశాక నాకు అర్థమైంది. నా కజిన్ అయితే ఉప్పు కారం వేస్ట్ చేయటం చూపించింది. సూపర్ బజార్లో చూడటం వల్ల మనకు మెక్డొనాల్డ్స్లో పిరిపిరి మసాలా ఇస్తారు కదా, అదే అనేసి ఇంకా కొన్నాను. ఇంకా బెంగళూరులో ఎప్పుడు ఇదే కొనేదాన్ని, పిరిపిరి మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంట్లో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్కి పిరిపిరి మసాలా వాడేదాన్ని. సో ఒకసారి అంత ముద్ద ముద్ద అయిపోయింది ఎందుకో, గాలి పోయి ఇంకా మూత సరిగా పెట్టక. సో ఆలూనే కదా అని ఆలు పరోటాకి వేసినప్పటి నుండి అది మా పిల్లలకు ఫేవరెట్ అయిపోయింది. ఇంకా ఆ రకంగా కాకుండా వేరే ఏ రకంగా ఎన్నోసార్లు చేసి చూపించాను మీకు వీడియోస్లో కూడా. అవి ఏవి నచ్చవు, ఓన్లీ పిరిపిరి మసాలా పడితేనే నచ్చుతుంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది ఆలు పరోటా అంటారు. కర్ణాటకలో మా పాప ఫ్రెండ్ ఒకరోజు మెసేజ్ చేసింది, ఆంటీ ఆలు పరోటా నేను మర్చిపోలేకపోతున్నానంటే. నేను చెప్పినాను మనం ఆ రెసిపీ అడిగింది అంటే, ఇంకా రెసిపీ నేను షేర్ చేయలేను, ఎక్కడో వీడియోలో ఉంది, నీకు ఓపిక ఉంటే షేర్ చేయి, లేదా ఆలు పరోటాను స్మాష్ చేసి అందులో పిరిపిరి మసాలా వేసుకొని జీరా పౌడర్ ఉప్పు కారం కొత్తిమీర కస్తూరి మేతి ఇంతే అండి. ఇంకా నేను వేసేది గరం మసాలా వేయను. చాలామంది డ్రై మ్యాంగో పౌడర్ వేస్తారు, ధనియా పౌడర్ వేస్తారు, నేను ఇవేమీ వేయను. ఓన్లీ బాగా స్పైసీకి కావాల్సినంత పిరిపిరి మసాలా వేస్తాను. అందులో గార్లిక్ ఉంటుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఉప్పు కారము కొంచెం పడుతుంది కదా, అలా వేస్తా. యాక్చువల్గా చాలామంది డ్రై మ్యాంగో పౌడర్ వేస్తారు, గుర్తుపెట్టుకోండి. కొంచెం పులుపు వస్తుంది, టేస్ట్ రాదు. ఎందుకంటే మా పిల్లలు సాస్తో నంచుకొని తింటారు, నేను పెరుగు నంచుకొని తింటా. సో ఆ పులుపు ఈ పులుపులు మిక్స్ అయిపోయి ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడైనా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఆలు పరోటా. నా పెళ్ళైనప్పటి నుండి నేను ఆలు పరోటా చేస్తున్నా. ఈరోజు కాదు, నా పెళ్ళికి ముందు నేర్చుకున్న ఆలు పరోటా. మా గురువు శిష్యులు కాడ నేర్చుకున్నాము. వాళ్ళు చూపించిన స్టైల్ వేరు. జీరా వేసి మిక్సీకి వేసి మళ్ళీ ఆలుని వేయించి ఇవన్నీ ఏం చేయను, ఉడకబెడతా. ఇప్పుడు చూసినట్టు మీరు అలా చేసేసి, ఇంకా నెక్స్ట్ డే చూడండి రాత్రి మా వాళ్ళు నాకు ఇంకా టైర్డ్ అయిపోయి నేను అట్లే పడుకున్నాను.
తీయండి అంటే ఇలాగే అక్కడే మూతలు పెట్టేశారు. ఇది అలాగే వండింది అదే. దాంతోనే ఆ రోజు షార్ట్ వీడియోలో పూరి చేసి చూపించినాను. తర్వాత ఆలు మిగిలితే కూడా అలా మూత పెట్టేశారు చూడండి. అయినా అది బాగుంది, ఏం పాడవ్వలేదు. మా ఆయనకు మరుసటి రోజు ఓవెన్లో మైక్రోవేవ్లో వేడి చేసి ఇచ్చేసా. ఇంకా మళ్ళీ 2 డేస్ తర్వాత నేను చేసినాను చూడండి, అది పూరి మళ్ళీ వెంటనే చేయాలి. వీడియో ఏమంటే ఇప్పుడే పెడుతున్నాను. ఇంకా గురువారం కూరగాయలన్నీ తెస్తే ఇలా కవర్లు మా ఆయన పెట్టేశాడు. మళ్ళీ నేను కూర్చొని అన్ని టపర వరకు సర్దుకుంటాను, చెప్పేస్తా నువ్వేం సర్దద్దు తెచ్చి అన్నీ ఇలా పెట్టేయమని. ఇంకా మళ్ళీ రాత్రే సర్ది పెట్టడం నాకు ఓపిక ఉండదు చాలాసార్లు. ఇక ఆ పూరి చేస్తూ మీరు చూడండి, పూరి ఆయిల్ తడిపి చేస్తారు బెంగాల్లో, ఎప్పుడు కూడా గోధుమ పిండి పూరైనా. మన సౌత్లో పిండి అద్దుకొని చేస్తారు, పూరి పిండి అద్దుకొని చేస్తే నూనె పట్టుకుంటుందని అంటారు అందరూ. బెంగాలీ వాళ్ళు నూనె నల్లగా అవ్వదు అనేసి అంటారు, కానీ అది కొంచెం సాగినట్టు వస్తుంది పూరి. అదే పిండి అద్దుకొని చేస్తే మన సౌత్ స్టైల్ అన్నమాట. సో నేను దీన్ని ఆ రోజు ఇలాగే చేసి చూపించాను, 3 పూరీలు ట్రై చేశాను. అది పక్కన పెట్టేయండి, దాంతో అంత బాగుండదు టేస్ట్ నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయిల్లో తడిపినది కదా, దాన్ని పిండి అద్దుకొని చేయాలి క్రిస్పీ క్రిస్పీ. ఓ ఎవర్ ఆయిల్ కదండి, అందుకు చెప్తున్నా. చిరోటి రవ్వ రేపు పక్షాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ తెచ్చుకొని ఇలా చపాతి పిండిలాగా తడిపి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 2 రోజుల తర్వాత పూరి చేస్తే ఎంతో కొంత చోలే బతురా టేస్ట్ వస్తుంది. అంటే కొంచెము మైదాతో తడిపి చేసిన పూరీల లాగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. బాగుంది, ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చింది, మెత్తగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కొంచెం నూనె కూడా తక్కువ పట్టుకుంది. ఆ మామూలుగా గోధుమ పిండితో చేస్తే ఎక్కువ పట్టుకుంటుంది కదా. ఎప్పుడైనా మీరు కొంచెం గోధుమ పిండి చిరోటి రవ్వ కూడా ఇట్లా కలిపి చేసుకోండి. నేను కూడా ఫ్యూచర్లో చేస్తాను ట్రై. ఎందుకంటే పూరీకి ఎప్పుడు కూడా మైదా యాడ్ చేస్తారు అందరూ, ఎందుకంటే నూనె పట్టుకోదని. అది చాలామంది తెలుసో లేదో చెప్తున్నాను. పూరి గోధుమ పిండి కొన్న పిండి అయితే ఓకే, ఇంట్లో గోధుమలు ఆడించుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం మైదా కలుపుకోండి. కొందరు ఏంటంటే పూరి పిండి అని బయట తెచ్చుకుంటారు. పూరి పిండిని ఎందుకు సపరేట్ అమ్ముతారండి, మైదా గోధుమ పిండి కలిపే ఉంటుంది. మనం ఇంట్లో ఆడించుకున్నది ప్యూర్ గోధుమ పిండి ఏమవుతుందంటే నూనె పట్టుకుంటుంది. సో అలా ఇంకా పూరి చేస్తూ మీతో ఇంకా ఏదన్నా 2 నిమిషాలు మాట్లాడేస్తాను. ఇంతసేపు ఆ పూరీల గురించే మాట్లాడేశాను కదా. నేను షార్ట్ వీడియోలలో టపర్వేర్ గురించి మాట్లాడుతూ ఏదో ఒక వంట చేస్తూ చూపిస్తాను కదా, ప్రతిసారి అడుగుతారనమాట అందరూ. నేను మా ఇంట్లో అన్న అబ్బా విసుగు వస్తుంది, చేసిన పంటనే చేసి చూపిస్తున్నాను మళ్ళీ మళ్ళీ. ఇంకా ప్రతిసారి చెప్పాలంటే అవును వస్తుంటారు, నువ్వు ఇన్ఫ్లుయెన్సరు అడుగుతారు నిన్ను, నువ్వు చెప్పాలి అంటే. నేను చాలామంది పని చేస్తూ మాట్లాడుతుంటారే, వాళ్ళని అడగరే అంటే వాళ్ళు ఇలా చూపారు కదా అని, ఇలాగా వాళ్ళు కామన్గా చూపిస్తారు పని. వాళ్ళతో నీకెందుకు పోటీ, నీది నువ్వు చేసుకోకుండా పో, అడుగుతారు చెప్పాలి తప్పదు. మీరు టీచ్ చేస్తున్నారు యూట్యూబ్లో, ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా చెప్పాలి అని మా పిల్లలు చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే చెప్పిందే యూట్యూబ్లో మీకు రిపీట్ అవుతూ ఉందని అనుకోకండి. నేనేం చేస్తున్నానంటే ఎవరైనా డౌట్ అడిగితే వాళ్ళ మెసేజ్లోనే ఓపిక్గా టైప్ చేసి చెప్పేస్తున్నాను ఏది అడిగినా కానీ. సో ఏదైనా మెసేజ్లలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ మెసేజ్లో నా రిప్లై ఏముందని చెక్ చేసుకోండి, మీకు కూడా ఆన్సర్ వచ్చేసినట్టు ఉంటుంది. ఇంకా ఒక్కరు అడిగినారు కదా అని ప్రతిసారి వీడియో చేయలేను కదా, అందుకనే నేను అనుకున్నా యూట్యూబ్లో టపర్వేర్ గురించి చెప్పేటప్పుడు నన్ను డౌట్ అడగకుండా వీడియో తీసుకోండి పెడతాను అనేసి. అంటే నాకు గమనించుకోండి, నేను చెప్తున్నా టపర్వేర్ స్టోరీ చెప్తున్నప్పుడు గమనించుకోండి అంటే ప్రతిసారి డౌట్స్ అడుగుతున్నారన్నమాట. సో ఆ డౌట్లే రాకుండా టపర్వేర్ గురించి చెప్తా. ఎలా అంటే ఒక పని చేస్తూ సరుకులు తీసి పెట్టుకుంటూ ఇగో ఇట్లా పూరీలు చేస్తూ ఇలా ఒక వీడియోలు ప్లాన్ చేసుకుంటున్నానండి. నేను నాకు ఒక కోరిక ఉండిపోయింది టపర్వేర్ చేస్తున్నప్పుడు. ఏంటంటే మా ఆయనను ఇన్స్పిరేషన్ తీసుకునేదాన్ని, మా డిస్ట్రిబ్యూటర్ను హార్డ్ వర్క్ ఇద్దరు హార్డ్ వర్క్లు ఇన్స్పిరేషన్ తీసుకునేదాన్ని మా ఆయన క్యానన్లో ఆయన టార్గెట్ ఆయన కంప్లీట్ చేసేవాళ్ళు. మా డిస్ట్రిబ్యూటరు హార్డ్ వర్క్ చూసి వీళ్ళిద్దరే నా ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో ఒక డ్రీమ్ వేసుకునేదాన్ని అండి, టపర్వేర్లో కూర్చొని నన్ను ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలి, నువ్వు ఇంత బాగా టాప్లో ఎట్లా సక్సెస్ అయ్యావు అంటే ఫ్యూచర్లో నేను పై పొజిషన్కి వెళ్ళాలి, నన్ను ఇంటర్వ్యూ చేయాలి. మా టపర్వేర్లు అందరూ చెప్తుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. అలా నన్ను కూడా లేదా ఆ టీవీ వాళ్ళు ఇలా డ్రీమ్ వేసుకునేదాన్ని అని చెప్తున్నాను, నవ్వుకోకండి.
టీవీ వాళ్ళు కానీ ఎవరైనా నన్ను ఇంత హై పొజిషన్కి ఎట్లా వెళ్ళావు అని అడిగితే నేను ఒక కూర్చొని చెప్తా ఉండాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలన్న కోరిక పెట్టుకున్నాను. కానీ ఆ కోరిక తీరిపోయింది. ఎలా చెప్పనా, మీ అందరూ నా వీడియోస్ చూస్తున్నారు. మీరు నా వీడియోస్ చూస్తున్నారంటేనే నన్ను ఇంటర్వ్యూ చేసినట్టే కదా, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నా గురించి నేను చెప్పుకుంటున్నాను. సో భగవంతుడు ఇండైరెక్ట్గా మన కోరికను ఏదో ఒక రకంగా తీరుస్తాడు. ఇదే ఒకసారి మా రిలేషన్స్ ఒకసారి ఏం చేశారంటే, మా గురువుగారి కాడికి వచ్చి ఇల్లు ప్లానింగ్ వేయించుకున్నారండి. మా గురువుగారు వెంటనే ఏం చేశారంటే, నీకు ఈ జన్మలో సొంత ఇల్లు లేదు అన్నారు. నేను వాళ్ళ సొంత మిల్లు కట్టుకున్నాక ఒక మాట చెప్పినా, ఆ రోజు అందరిలో అలా నీకు సొంత మిల్లు లేదంటే కొంచెం మనసుకి బాధ అనిపించింది. కానీ మీ అబ్బాయి ఇల్లు కట్టిన తర్వాత ఇది మీ పేరు మీద ఉన్న ఇల్లు కనుక కాకపోయినా మీ ఊర్లో కట్టాడు కనుక పలానా వాళ్ళ అబ్బాయి ఇల్లు అని ఎవరు అనరు, మీ ఇల్లు అనే అంటారు. సో మీకు ఇండైరెక్ట్గా మీకు ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పానండి. ఈరోజు వాళ్ళు ఆ వీడియో చూస్తే, నా వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది అది ఎవరి విషయం అనేది రిలేషన్స్లో. ఇదిగోండి, ఆ రోజు చోలే పూరి చేశానని చూపించా కదా షార్ట్ వీడియోలో, ట్రై చేయండి చిరోటి రవ్వతో. అయితే తడిపిన వెంటనే చేయకండి, కొన్ని అవర్స్ నానితే బాగుంటుంది. కజ్జికాయల పిండి దంచి చేస్తారండి పప్పులు వినాయక చవితికి. అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా రుద్దేవాళ్ళు అన్నమాట, మిగిలిన పిండితో పూరి కాల్చిస్తే మాకు బాగా నచ్చేది, అందుకని నేను ఇలా చేసేదాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. బాయ్, సీ యూ.